హలో వ్యూవర్స్, ఈరోజు ఇష్టమైన వంటలో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీకు ఆలస్యం లేకుండా బ్రెడ్ మసాలా ఎలా తయారు చేద్దామో చూద్దామా. ఇది తయారు చేయడం చాలా సులభం అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 12 బ్రెడ్ పీసెస్ తీసుకుంటున్నానండి. ఇవి ఖచ్చితంగా 5 to 6 మెంబర్స్కి వస్తాయి. నేను 5 to 6 మెంబర్స్ సరిపోయేమైనా చేస్తున్నాను. వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో నేను మొత్తము ఎంత టైం పడుతుందో మొత్తం చూపెడుతున్నానండి. చాలామంది అడిగారు, మీరు 3 to 4 మినిట్స్లో వీడియో పెడుతున్నారు కానీ మీకు చేయడానికి ఎంత టైం పడుతుంది అని. ఇదైతే నాకు మొత్తము 10 to 15 మినిట్స్ టైమే పట్టిందండి, అంతకన్నా ఎక్కువ పడలేదు. ఎందుకంటే ముందుగా నేను వీటికి సంబంధించిన పీసెస్ అండ్ ఐ మీన్ క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను కదా, అందుకని ఒక 5 to 6 మినిట్స్ టైం పట్టింది. ఈ వీడియోలో చూపెట్టినట్టు ఇది ఒక 6 మినిట్స్ వీడియో ఉందండి. మొత్తము 10 to 15 మినిట్స్లో మీరు రెడీ చేసుకోవచ్చండి. అందుకోసమని ఈ వీడియో మొత్తం నేను ఎంతసేపు చేసింది మొత్తం చూపెడుతున్నాను. ఈ బ్రెడ్ని ఈ రకంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగతా వాటితో చేసే మసాలా కన్నా ఈ బ్రెడ్తో చేసే మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో మనము వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బ్రెడ్తో వెరైటీ చేసుకోవాలన్నప్పుడు ఈ రకంగా ట్రై చేసి కూడా చూడొచ్చు. బ్రెడ్ మసాలా తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ క్యాబేజీని క్యారెట్ని యూస్ చేశాను. క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, కొద్దిగా 2-3 పచ్చిమిర్చిని నేను ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ క్యాబేజీని క్యారెట్ని మీరు తురిమైనా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో ఉంచుకున్నానండి. ఇప్పుడు మనం బ్రెడ్ మసాలా తయారు చేయడానికి ఏమేమి చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. దాంట్లో నేను కొద్దిగా నెయ్యి వేశాను, అదేవిధంగా కొద్దిగా నూనె వేసి వెల్లుల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి 2 చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోనే నేను ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నానండి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది, మరీ బ్రౌనిష్ రానవసరం లేదు. దీంట్లోనే నేను క్యారెట్, క్యాబేజీ, తురుము వేసుకున్నాను. దీన్ని మాత్రం మనం కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది. అలాగని బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 2 to 3 మినిట్స్ మనం దీనికి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టి మనము 2 to 3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను దీనికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు యాడ్ చేయడం వల్ల క్యాబేజీ, క్యారెట్ ముక్కలు తొందరగా ఉడుకుతాయి. అందుకోసం నేను ఇప్పుడే ఉప్పు వేసాను. ఈ రకంగా మనం మూత మూసి ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేయలేదండి, క్యాబేజీలో ఉండే వాటర్ సరిపోతుంది. అదేవిధంగా ఒక టమాటాని కట్ చేసి వేసుకున్నాను. బాగా టమాటా మగ్గే వరకు ఉంచుకోవాలి. దీనిలో నేను 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, అదేవిధంగా కొద్దిగా ఉప్పు వేసానండి. ఫస్ట్లో వేసిన ఉప్పు సరిపోదు, అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా పట్టేలాగా క్యాబేజీ, క్యారెట్కి బాగా కలుపుకోవాలి. దీంట్లో నేను టమాటా కెచప్ యాడ్ చేశానండి. ఇది మీకు ఆప్షనల్, మీ ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదంతా బాగా క్యాబేజీ, క్యారెట్ పట్టేలాగా ఉంచి ఇప్పుడు మనం బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఈ బ్రెడ్ ముక్కలంతా కలిసిపోయేలాగా, క్యాబేజీ, క్యారెట్, మసాలా అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలండి, లేదంటే బ్రెడ్ పొడి పొడిగా అయిపోతుంది, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది. నేను దీనికి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర వల్ల బాగా టేస్టీగా ఉంటుందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీ ఇంటికి వచ్చిన బంధువులకి ఈ రకంగా తయారు చేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. చూసారు కదా, నేను చేసిన ఈ బ్రెడ్ మసాలా మీకు నచ్చిందనుకుంటున్నానండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.